అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను విజయవాడలో ఒక చిన్నపాటి ఉద్యోగిని. నాకు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించారు ఒక 2 నెలల క్రితం. నేను ఎక్సర్సైజ్ చేస్తుంటాను, స్విమ్మింగ్కి వెళ్తుంటాను, అన్ని రకాల యాక్టివిటీస్ హెల్దీగానే ఉన్నట్టున్నా కానీ టెస్ట్ చేయిస్తే ఇట్లా తక్కువ ఉందని, ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు టెస్ట్ చేయించినప్పుడు తక్కువ ఉందనేది ఉంది. అయితే డాక్టర్ సజెషన్ మేరకు నేను ఐరన్ ట్యాబ్లెట్స్ కొద్ది రోజుల పాటు వాడాను. సుమారుగా ఒక 20-25 రోజులు వాడితే నేను ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు 8% ఉన్నటువంటిది ఆ 20 రోజులకి 9%, 1% పెరిగింది. ఈలోపు నాకు అత్యంత ఆప్తుడు నర్రెడ్డి వెంకటరామరెడ్డి అన్న స్విమ్మింగ్లో నాకు బాగా రెగ్యులర్ కలుస్తుంటాడు. ఆయన మంచి హెల్తీ ప్రొడక్ట్ ఒకటి ఉంది శ్రీను, నువ్వు వాడు నీకు అని చెప్పి ఈ ప్రోడక్ట్ ఇచ్చాడు నాకు. అసలు ఈ కంపెనీ ఏంటో ఈ వివరాలు కూడా నేను అసలు అబ్జర్వ్ చేయలే. ఆయన చెప్తే నాకు మంచి చెప్తాడన్న ఉద్దేశంతో నేను మొదలుపెట్టి రెగ్యులర్గా ఇది మార్నింగ్ 20, ఈవినింగ్ 20 ఎంప్టీ స్టమక్తో వాడమని చెప్పి అన్నట్టుగా చెప్పాడు. నేను 2 పూట్ల గుర్తుపెట్టుకొని ఆఫీస్ నుంచి ఏ టైంకి వస్తానో ఏమో అన్న ఇదితో నేను రోజు ఎర్లీ మార్నింగ్ 30 ml చొప్పున తీసుకున్నా. రీసెంట్గా నేను 2 డేస్ బ్యాక్ మళ్ళీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించాను. 17.5 ఉంది. నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఇది వండర్ ఏమో అసలు ఒక రకంగా చెప్పాలంటే. అది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి చేస్తున్నా. థ్యాంక్ యూ.